అంటే ఆయన ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళనే నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకొక్క కలిసిందానడు, మమ్మల్ని ఇట్లా మారు. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడి అయితే, ధైర్యం ఉన్నోడి అయితే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజులా మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉండదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కాలు నిలబడితే నువ్వు కలకరించలేదు కదా. రా నువ్వు నా చైతన్యపూరికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాట లేదు. ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతకాని తిడుతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వెనుగొప్పారెడ్డి గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. ఇది కూడా నేను ఇవన్నీ మీకు పంపిస్తాను. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం, ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పరిస్థితి నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, ఏ మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వినరు వీళ్ళకు, వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు. విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కడు గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టు నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతున్నారు, గూడు చెదరగొట్టోళ్ళు ఎవరైతున్నారు, పెళ్ళిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారని అంటారు జనరల్గా తెలంగాణలో. ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్నడు చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిత్త సదే గంత దిక్కుమాలిన పద్ధతిందా రేవంత్ రెడ్డి, నీకేమైనా అవగాహన ఉందా, నీకేమైనా జ్ఞానం ఉందా రేవంత్? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేను ఎవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా నేను? 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడని నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను నిరంతరంగా. ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా.